పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. ఎల్ఓసి వెంట వ్యాపారాలను బ్యాన్ చేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని తరలించేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నందువల్లే నిషేధం విధించామని ప్రకటించింది. పుల్వామా దాడి తర్వాత దాయాదిపై కఠిన చర్యలకు దిగిన భారత్ గతంలోనే పాక్ దిగుమతులపై పన్ను పెంచింది. నియంత్రణ రేఖ వెంబడి జరిగే అన్ని రకాల వ్యాపారాలను భారత్ నిలిపివేసింది. ఇవాళ్టి నుంచి నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కాశ్మీర్లో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఎల్ఓసీ వెంట మార్గాలను పాకిస్తాన్లోని శక్తులు వ్యాపారం పేరుతో అక్రమాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి నివేదికలు అందాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎల్ఓసీ ద్వారా అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని అక్రమంగా భారత్కు తరలిస్తున్నట్లు సమాచారం ఉందని విదేశాంగ వివరించింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాక్ నుంచి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించేవారు. బారాముల్లా జిల్లాలోని సలామాబాద్, పూంచ్ జిల్లాలోని చక్కందాబాగ్ల నుంచి వారానికి 4 రోజుల పాటు వ్యాపారం జరిగేది. వస్తు మార్పిడి పద్ధతిలో ఎటువంటి సుంకాల వసూలు లేకుండా వస్తువులు, ఆహార ఉత్పత్తులను ఇచ్చి పుచ్చుకునేవారు. అయితే ఈ మార్గాలను విస్తృతంగా అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నట్లు చాలా నివేదికలు వెల్లడించాయి. ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, హవాలా సొమ్ము ఈ మార్గాల ద్వారా భారత్కు తరలి వస్తున్నట్లు తెలియడంతో వ్యాపారాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ పన్ను పెంచింది. పాకిస్తాన్ వైపు నుంచి తీవ్రస్థాయిలో షెల్లింగ్ ఉండడంతో ఎల్ఓసీ ద్వారా రాకపోకలు, వాణిజ్యాన్ని 1 నిలిపివేసింది. జమ్మూకాశ్మీర్, పీఓకే మధ్య వాణిజ్యం 2 తర్వాత మంగళవారమే ప్రారంభమైంది. తాజాగా మరోసారి వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.